ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో గల మార్కెట్ యార్డ్లో ఖరీఫ్ సాగులో పండిన పంటల్లోని కందుల కొనుగోలును బోధ్ ఎమ్మెల్యే రాతోడ్ బాపురావు ప్రారంభించారు. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన పంటలు అతివృష్టి అనావృష్టితో అకాల వర్షాల కారణంగా ఆశాజనకంగా పంట దిగుబడులు రావడంతో సరైన మద్దతు ధరలు కల్పిస్తూ ఈ ఏడాదిలో కందులకు మద్దతు ధరలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఆమె తెలిపారు. రైతులు తమ కందులకు సకాలంలో కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని ఆమె స్పష్టం చేశారు. ఈరోజు బోధ్ యొక్క మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు ప్రారంభించిన సందర్భంగా ఈరోజు మరి కష్టపడి పండించిన పంట ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రతి రైతులు 12 నెలలు కష్టపడి పండించే పంటలను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ సందర్భం మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ముందు నుంచే చొరవ తీసుకొని మరి రైతులకు అండగా నిలబడి రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చి రైతే రాజు కావాలి, రైతు బాగుపడాలి, రైతు కుటుంబం బాగుపడాలి, అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు మరి చాలా ఉన్నాయి. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మరి ఇటువంటి అనేక అద్భుతమైన పథకాలతో ముందుకెళ్తున్న రాష్ట్రం. మరి గతంలో జొన్న పంట వేసిన మన బోత్ ఏరియాలో మరి చాలా రోజులు కరోనా ఉండటం వల్ల ఆ రోజు మరి మనము సమయం మీద కొనుగోలు చేయలేకపోయినాం. తర్వాత చివరిన మరి జొన్నలు కూడా కొనుగోలు చేసి మరి రైతులకు అండగా నిలబడడం జరిగింది, మంచి ధర ఇవ్వడం జరిగింది. మరి మొన్ననే పత్తి సోయా కొనుగోలు చేసిన తర్వాత ఇప్పుడు కందుల పంట వచ్చింది కాబట్టి ఈ తర్వాత మళ్ళీ శనగలు వస్తాయి కాబట్టి అన్ని పంటలు మన ప్రభుత్వం మరి సమయం మీద కొనుగోలు చేసి సమయం మీద డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని మరి చాలా చక్కగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా మరి రైతులు ఈరోజు పండించిన పంటలను మరి ఈరోజు మనం ఎనాలిసిస్ చేసినాం. తప్పకుండా మరి మంచి ధరతో 6300 మరి క్వింటాల్కు రేటు పెట్టి కొనడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మరి దాదాపు అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలు మొదలవుతూ ఉన్నాయి. నిన్ననే మరి చిచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈరోజు బోత్లో మరి రేట్లు మరి కాంతి తెలమడు ఆ ఏరియాలో చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా రైతులు ఇటువంటి అవకాశం తీసుకొని మరి వారి వారి పంటలను మరి మార్కెట్ యార్డ్ ద్వారా అమ్మాలని కోరుతా ఉన్నాం. మరి వారికి కావలసిన సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మా మార్కెట్ చైర్మన్ కావల భోజన గారు మరి ఈ కార్యక్రమంలో ఎంపీపీ తులా సీను గారు, కన్వీనర్ రుక్మన్ సింగ్ గారు, మరి నేడగొండ గట్పడికి మన అనిల్ యాదవ్ గారు, ప్రశాంత్ గారు, మరియు ఎంపీటీసీ ఉమేష్ గారు, జడ్పీటీసీ సంజయ్ మేడం గారు, మరి అనేక మంది రైతులు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి మరి ఇలాగే మునుముందు భవిష్యత్తులో రైతులు అండగా నిలబడాలని కోరుతూ జై తెలంగాణ. అని ఇడ్చోడు సార్ సార్ ఇడ్చోండి సార్ ఇడ్చూడండి ఒక్కసారి నిల్చోండి సార్ అందరు వస్తారు. అరే ప్రశాంత్ కొంచెం మీరు ఇచ్చారు ఇడ్చోండి నా సార్ కొంచెం ఇట్లా పట్టండి సార్ అది అట్లా అట్లా పట్టండి అంతే ఇక్కడ చేసేస్తున్నారు.